హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చేసి సో పెద్దవాళ్ళ సైజ్ అండి. ఇదైతే చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ వచ్చేసి అయితే. సో చూడండి ఎంత పెద్ద వెడల్పుగా ఎంత ఉందో. సో ఈ సైజ్ అయితే ఎంత ఉందో కొలుచుకుందాం. సో ఇలా టేప్ పెట్టి కింద నడుము వేస్ట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ కొలుచుకోవాలి. కింద నడుము దగ్గర కొలుచుకోవాలి. సో కొలుచుకుంటే మనకి చూడండి 41 వచ్చేసింది. చూడండి నడుమే 41 ఉంది, అంటే ఇంకా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 41కి 2 ఇంచెస్ ఎట్లా కలిపితే మనకి ఎంత 49 వచ్చేస్తుంది. సో బ్లౌజ్ మొత్తం మనకి ఖర్చుతో సహా 49 పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళ సైజు చాలామంది అడిగారు. మన 40 సైజు 42 సైజు మన వీడియో పెట్టండి మేడం అని అయితే. సో ఇప్పుడైతే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూడండి, ఇది 1 మీటర్ క్లాత్ ఇది. సో హ్యాండ్స్ ఓపెన్ సైడ్ అయితే ఇలా హ్యాండ్స్ 4 మడతలుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ పొడవు చెక్ చేసుకోవాలి. ముందు మన హ్యాండ్స్ ఎంత ఉన్నాయో చూసి చూడండి. స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనకి షోల్డర్ దగ్గరికి హ్యాండ్స్ పొడవు వచ్చేసి అయితే 10 ఇంచులు ఉంది. సో 10 ఇంచెస్ పొడవు ఉంది, 1/2 ఇంచు ఖర్చు, మొత్తం 10.5 ఉంది. చూసారా? ఇప్పుడు 10.5కి మనం మార్కింగ్ హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసేసుకుందాం. దానికి ఒక మనకి ఇది అడ్జస్ట్మెంట్ ఫోల్డింగ్ చేసుకోనికి 1/2 ఇంచుకు మార్కింగ్ పెట్టేసి 1 ఇంచ్ హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ ఫోల్డ్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్కేల్స్ అయ్యంతో చూడండి ఇట్లా లైన్ డ్రా చేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా 1 ఇంచు ఒకటి ఫస్ట్ ఒకసారి మలుచుకొని మళ్ళీ తర్వాత 1 ఇంచుకు ఫోల్డ్ చేసి హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేయాలి. తర్వాత మనం చూడండి 10 ఇంచు ఒక కాడ ఇలా 1/2 ఇంచు మార్కింగ్ మన ఖర్చు కోసం అయితే ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ డౌన్ వచ్చేసి ఉంటుంది కదా. సో హ్యాండ్స్ డౌన్ వేసే 3.5 అండి. 3.5కి డౌన్ తీసేసుకోవాలి. అంటే ఇది పెద్ద వాళ్ళ సైజ్ కదా, వాళ్ళకి చంక అంటే ఆమ్ రౌండ్ పెద్దగా వచ్చేస్తుంది కాబట్టి మనకి 3.5 తీసేసుకోవాలి. సో చిన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఓకేనా? తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచుకు మార్కింగ్ పెట్టేసి చూడండి ఇలా మన ఆమ్ రౌండ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. అంటే మనకి 41 ఉంది కాబట్టి 10 పైన రెండు గీతలు ఉండేటట్టుగా అయితే మనకు ఆమ్ రౌండ్ వచ్చేస్తుంది. సో దీని ఆధారంగా కూడా మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇలా రౌండ్గా ఆమ్ రౌండ్ గీసేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు లో కటింగ్ అని లోతులకి కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ లూజ్ చెక్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా హ్యాండ్ దగ్గర కరెక్ట్ ఫోల్డింగ్ లేకుండా ఇలా మంచిగా అనుకుంటూ చూడండి. హ్యాండ్స్ లూజ్ అయితే 7 ఇంచెస్కి ఉంది. చూడండి 7 ఇంచెస్ దగ్గర మనకి హ్యాండ్స్ అంటే చుట్టుకొలత వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. చూసారా? ఇది ఇప్పుడు 7 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టేసి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. అంటే చూడండి మనకి చంక దగ్గర కొంచెం చంక పీసులు పట్టేస్తాయి, కంపల్సరీగా పడతాయి. సో ఇప్పుడు మనము చెక్ చేసుకుందాం హ్యాండ్ అంటే ఆమ్ రౌండు, ఇప్పుడు సైజ్ బ్లౌజు, ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ సైజు కరెక్ట్ ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. షోల్డర్ పైన ఖర్చు దగ్గర ఇలా పట్టుకొని చూడండి ఇలా రౌండ్గా ఇలా పెట్టుకుంటూ మనం లైన్ డ్రా చేసిన దానిపైన ఇలా పెట్టుకుంటూ చివరికి వెళ్ళిపోవాలి అక్కడ దాకా. చూడండి కరెక్ట్గా మనకి లాస్ట్ కుట్టుకాడికి అంటే స్టార్టింగ్ కుట్టుకాడికి మనకి ఏదైతే కరెక్ట్గా వచ్చేసింది, మనం పెట్టినది కరెక్ట్గా ఉంది. ఇలా చూడండి 10 మీద పైన 2 గీతలు వచ్చేసరికి ఉంది. సో ఇలా చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనకి చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు కొలుచుకుంటే ఎంత ఉందో చూడండి. 10 పైన 1-2 గీతలు అట్లా వచ్చేసింది కరెక్ట్గా అయితే చూడండి. ఇప్పుడైతే ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉందన్న తర్వాతనే మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ అయితే కొద్దిగా అంటే తొందరలో క్లిక్ అవుతుంది. సో మొన్ననే పెట్టాను, అంటే 3 మంత్స్ అబౌవ్ అవుతుంది, అప్పటికి మనకి వాచ్ టైం అయితే పూర్తయిపోయింది. ఇంకా సబ్స్క్రైబర్లు అయితే ఇంకా కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ఎక్కువ మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. మీ ఎంకరేజ్ ఉంటేనే మాకైతే వీడియోస్ అయితే షేర్ అవుతాయి. ఓకేనా అండి? ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ ఇలా అయిపోయింది. తర్వాత 1 ఇంచ్ వెడల్పుతో ఇక్కడ మనకి చంక పీసులకి అవసరం ఉంటుంది కదా, ఇలా స్ట్రెయిట్ కట్ చేసుకుంటే
ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర చంక హ్యాండ్స్ తక్కువ పడితే ఈ క్లాత్ అయితే మనకి సరిపోతుంది. చూడండి, ఇలా వేసుకొని చూసారా, ఇలా వేసుకున్న తర్వాత మనం 2 ఇంచెస్, ఎలాగూ హ్యాండ్స్కి 2 ఇంచెస్ ఖర్చు కావాలి కదా, సో ఆ ఖర్చు కోసం ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. మనకి వచ్చేసి ఇలా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడైతే మనకి ఖర్చు అయితే కంపల్సరీగా పడుతుంది. ఈ వీడియో అయితే కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుందండి మా ఛానల్ అయితే. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకైతే స్టెప్ బై స్టెప్గా మంచి వివరంగా చెప్తాను. సో మీకు వీడియో ఎక్కడన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, ఇదే క్లాత్ని 4 మడతలతో ఉంది కదా, ఇప్పుడు 2 మడత ఫోల్డింగ్లు చేయాలి. సో ఓపెన్స్ ఏమో అవతల సైడు, ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టుగా ఇలా క్లాత్ అయితే స్ట్రెయిట్గా 2 భాగాలుగా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని కరెక్ట్గా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా సాఫ్గా అనుకుని తర్వాత మనకి 41 ఉంది కదా చెస్ట్ లూజ్ చేసి, సో 41 కాడ పెడితే మనకి 2 ఇంచెస్ బ్యాక్ చేసుకుంటే మనకి 49 వచ్చేస్తుంది. సో 49 దగ్గర 4 మడతలుగా ఇలా టేపుని చూడండి, ఇలా టేపుని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇలా చూసారా, ఇలా 4 భాగాలుగా చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి హైట్ చెక్ చేసుకోవాలి, సైజ్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి కిందికి టక్స్, మెయిన్ టక్స్ మన కింది టక్స్ ఉంటుంది కదా, బ్యాక్ టక్స్ ఎంత ఉందో చూసుకుంటే చూసారా 15 ఇంచెస్ ఉంది, అంటే చాలా పొడవు కూడా ఉంది ఆవిడ. సో 15 ఇంచులు ఉంది. సో మనం 15 ఇంచులు అంటే 15½ తీసేసుకోవాలి, అంటే ఒక 1/2 ఇంచు కుట్లకు ఖర్చుకుండేటట్టుగా 15½ ఉంచుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వీళ్ళకి ఓపెన్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ షోల్డరు, వీళ్ళ చెస్ట్ లూజు పెద్దగా ఉంది కాబట్టి నెక్ 2 ఇంచెస్ 2½ ఇంచెస్ పెడితే సరిపోదు. సో 3 ఇంచెస్ పెట్టేసుకొని తర్వాత మన సైజ్ బ్లౌజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చు ఇట్లా ఖర్చుకు ఉంచేసి పెట్టేసుకోవాలి లైన్. తర్వాత వచ్చేసి ఆమ్ రౌండ్ డౌన్ ఎంత ఉందో ఇప్పుడు సైజ్ బ్లౌజ్ను చెక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఖర్చు దగ్గర అంటే ఖర్చు కిందికి పట్టుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్ డౌన్ చూడండి, ఇక్కడ ఎలా అయితే చూస్తున్నానో అలా 6½ ఉందండి ఇది. వాళ్ళకి ఆమ్ రౌండ్ చేసి అయితే 6½కి మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేస్తే మనకి ఆమ్ రౌండ్ డౌన్ అయితే వచ్చేస్తుంది. సో తర్వాత ఇప్పుడు చూడండి, మనకి సైజ్ బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇలా చూసుకున్న తర్వాత కొంచెం పైకి వచ్చేసింది, అంటే మనకి మనము కిందికి టేప్ కిందికి పెట్టేశాను. ఇప్పుడైతే చూడండి, ఇలా లైన్ డ్రా చేసేసుకుని కరెక్ట్గా పెట్టేస్తే సో చూడండి 6½ ఇక్కడ వచ్చేసింది మనకి, అంటే 1/2 ఇంచు మనకి ఎక్కువ తక్కువ వచ్చేసింది. సో ఇలా చెక్ చేసుకోవాలండి, పిండు పిన్ను ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటేనే కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ డౌన్, బ్యాక్ డీప్ ఎంత ఉందో చూసుకొని. సో బ్యాక్ డీప్ వచ్చేసి చూడండి 6 ఇంచెస్ ఉంది బ్యాక్ డిప్. చూసారా, బ్యాక్ డిప్ వచ్చేసి 6 ఇంచెస్. ఇప్పుడు 6½కి మార్కింగ్ చేసేసుకోవాలి, అంటే 1/2 ఇంచు నడుం పట్టి కోసం ఈడ వేస్తాం కదా, ఒక 1/2 ఇంచు మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి 6½కి మార్కింగ్ చేసేసి ఇక ఇప్పుడు మన నెక్ రౌండ్కి డ్రా చేసేసుకోవాలి. ఇలా డబ్బా షేప్ రౌండ్ చేసుకోవాలి, ఇక్కడ ఆమ్ రౌండ్ కాడ ఇలా చేసుకొని కరెక్ట్గా గీసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో మీకు చిన్న చిన్న డౌట్స్ క్లారిఫై అవుతాయి ఫుల్గా చూస్తే. ఓకేనా? ఇప్పుడైతే ఆమ్ రౌండ్ దగ్గర చూడండి, 1½ ఇంచుకి రౌండ్ తిరగనికి 1½ ఇంచు ఇలా మార్కింగ్ చేసేసి ఇలా రౌండ్గా ఇలా పెట్టేసుకోవాలి. సో ఇది పెద్దవాళ్ళ సైజ్ ఇది మొత్తం. తర్వాత వచ్చేసి మనకి రౌండ్ అంటే బ్యాక్ నెక్ రౌండ్ కూడా ఈ విధంగా రౌండ్ గీసేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి 2 ఇంచెస్కి మనం సైడ్ మార్కింగ్ పెట్టేసుకుంటే ఖర్చు కోసం 2 ఇంచెస్ మనం తీసుకున్నాం కదా, సో ఇట్లా లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్, ఈ మనకి ఎంత చెస్ట్ లూజ్ ఉంది కదా, 41 అట్లా ఉంది కదా. సో కింది సైడు మనకి చెస్ట్ లూజ్ కాంచెల్లి లోపల సైడ్ ఇలా చేస్తే మనకి చూడండి, ఇది 2 భాగాలుగా చేస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి వీళ్ళకి 4 ఇంచెస్
మనకి బ్యాక్ టక్ అయితే 4 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి 4 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు ఇది మనకి పెద్దవాళ్ళ సైజు బ్యాక్ సైడ్ అయితే ఇలా మార్కింగ్ అయితే వచ్చేసింది. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇప్పుడైతే కటింగ్ చూడండి, ఇలా చేయండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన అవుట్ సైడ్ మొత్తం ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చూసారా, ఇది పెద్దవాళ్ళ సైజు. ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి వాళ్ళకి ఫిట్టింగ్ కానీ కటింగ్ కానీ చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. సో తర్వాత వచ్చేసి చూసారా, ఈ పీస్ని మన సైడ్కి ఇలా ఓపెన్ సైడ్ని మనకి మన వైపుకు తిప్పేసుకోవాలి. సో తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. సో చూడండి, బ్యాక్ సైడు కింది భాగం ఉంది చూడండి, ఇక్కడ కింద మూల అది 3 ఇంచెస్ మనకి బయటకు ఉండేటట్టు పెట్టేసుకోవాలి. మొత్తం ఎక్కడ కానీ మనకి ఆ లోపలనే, బ్యాక్ సైడ్ లోపలనే మనకి ఆ క్లాత్ లోపలనే రావాలి, ఇక్కడ జాయింట్ పడకుండా చూడండి. తర్వాత చూడండి, 3 ఇంచెస్ ఇలా కిందికి ఉండేటట్టు చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్. సో ఫ్రంట్ నెక్ డీప్ ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇలా ముందు భాగాన్ని సైజ్ బ్లౌజ్ భాగాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా చూడండి, 8.5కి మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే 8.5 ఉంది. సో 8.5కి మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసేసుకొని సో అటు సైడు 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకోవాలి. అంటే క్రాస్ పట్టీ కోసం చంక సైడు అటు సైడ్ మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసేసుకుంటూ ముందు భాగం ఫ్రంట్ నెక్ని ఇలా డ్రా చేసేసుకోవాలి రౌండ్గా. ఇలా మొత్తం బ్యాక్ ఎట్లా అయితే ఉందో అదే లెవెల్లో చూడండి ఇలా మొత్తం డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం కట్ చేసిన పీసు మొత్తం ఇలా చేసేసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మన క్రాస్ పట్టి అక్కడికి వచ్చేస్తుంది, క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి అదైతే 2 ఇంచెస్కి చూడండి ముందు భాగము ఇలా వచ్చేసింది. సో ఇప్పుడైతే ఎలా ఉందో అనేది ఈ బ్యాక్ సైడ్ దాన్ని అలానే ఉంచేసి పీస్ని అయితే మొత్తం చుట్టూ కట్ చేసుకోవాలి. సో ఇలా రౌండ్ మొత్తం ఇలా ఫ్రంట్ భాగాన్ని ఇలా కట్ చేసుకోండి. చూడండి బ్యాక్ సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. కొంచెం ముందుకు జరిపేసి ఆ 2 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ పెట్టాం కదా అక్కడికి మాత్రమే కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెమ్మదిగా ఇది ఫోల్డింగ్ చేసుకుంటూ బ్లౌజ్ని అనేది మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. మన సైడ్కి తిప్పేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి ఎలా తీయాలనేది అయితే ఈజీగా తెలిసిపోతుంది ఇలా. సో ఇప్పుడు ఆడ 2 ఇంచెస్ కడ ఇట్లా మనం ఆడ కట్టే తెచ్చాం కదా అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్గా కొంచెం, అంటే మనకి రౌండ్ తిరిగే కాడనైతే రౌండ్గా కొంచెం కిందికి ఉండేటట్టుగా చూసుకొని సో ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత మనం ఇట్లా గీసుకోవడం మనకి కరెక్ట్గా రాలేదు అని మనకు అనిపిస్తే, లేకపోతే చెస్ట్లు మనం ఫ్రంట్ పార్ట్ చెస్ట్ను చెక్ చేసుకోవాలి. సో సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దాన్ని కొలుచుకొని చూడండి, ఇప్పుడు టేప్ తోటి ఇలా ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర నుండి ఇక్కడ షోల్డర్ దగ్గరికి ఇలా కొలుచుకోవాలి. అంటే మనకి 14 ఇంచెస్ వచ్చింది చూడండి, అంటే ఫ్రంట్ పార్ట్ 14 ఇంచెస్ ఉంది. సో ఇలా 14 ఇంచెస్కి కాడ చూడండి ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి. సో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం కిందికి పెట్టేసుకోవాలి, మనకి వాళ్ళకి మొత్తం ఇంద సెట్ కావాలంటే సో కిందికి ఎక్కువ తీసేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకోండి ఇలా రౌండ్గా, ఇలా చూడండి అటు ఇటు క్రాస్గా కొంచెం ఉండేసి కింద మాత్రం డౌన్గా ఉండాలి. ఓకేనా, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 1.5 ఇంచ్కి ఇలా గీసేసుకోవాలి. గీసుకొని పైన 2 అంటే ముందు భాగానికి మాత్రమే ఇలా లో కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా ఒక మార్కింగ్ అంటే మెయిన్ టక్స్ వచ్చేస్తాయి అక్కడ. తర్వాత బ్యాక్ సైడు మన హుక్స్ సైడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా టక్స్లు పెట్టేసుకోవాలి. సో అక్కడ మనకి స్టిచ్చింగ్ కుట్టడం వస్తుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే
ఫ్రంట్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకోవాలి. సో క్రాస్ పట్టీకి అయితే మనకి ఎక్కువ క్లాత్ వీళ్ళకి రాలేదు, రెండే పీసులు వచ్చేటట్టున్నాయి. సో ఇది చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మనకి సరిపోతుందా లేదా అని. ఈ పీస్ అయితే సరిపోతుంది. సో ఈ పీస్ చిన్నగా ఉంది కాబట్టి ఇది సరిపోదు. సో పర్లే, మనకి రెండు వచ్చినా చాలు. ఇంకా రెండింటిని మనం వేరే క్లాత్నైనా సెట్ చేసుకోవచ్చు లోపల సైడ్. సో ఇప్పుడు మనకి క్రాస్ పట్టీ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ హుక్స్ దగ్గర. అక్కడ చెక్ చేసుకుంటే, సో చూడండి, కుట్లకు పోను 3 ఇంచెస్ ఉంది. అంటే మనకి 4 ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. అంటే మనకి 4 ఇంచెస్ ఇక్కడ స్టార్టింగ్, 4 ఇంచెస్ ఇక్కడ, 3 ఇంచెస్ కాడ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ గీసుకోవాలి. ఒక 1 ఇంచ్కి ఇలా క్రాస్ తీసేసుకోవాలి. చూసారా, ఇలా క్రాస్ తీసేసుకొని ఇప్పుడు కట్ చేసుకోండి. సో రెండు క్రాస్ పట్టీలు అయితే వచ్చేసాయి. ఇక మిగతా క్లాత్ నడుం పట్టి మన గొల్ల పీసులు ఇవి కట్ చేసుకుంటే మనకి కటింగ్ అయితే మొత్తం వచ్చేసింది. చూడండి, ఎక్స్ట్రా ఉన్న పీసులలో నడుం పట్టి మన నెక్ బెల్ట్లు ఇవి కట్ చేసుకోవాలి నడుం పట్టికి ఇట్లా. సో ఈ ఈ పీసులో మాత్రం చూడండి, నెక్ కట్ చేసిన పీసులో ఉక్స్ కాజా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.